విజయవాడ నగర పరిధిలో నిత్యం రద్దీగా ఉన్న దుకాణాలు, సూపర్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, ఆటోలు, కార్లు, ప్రైవేట్ వాహనాలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నగరంలో ప్రధాన రహదారులు నిశ్శబ్దం అలముకుంది. ఎక్కడికక్కడ రోడ్లపై పోలీసులు దర్శనమిచ్చారు. కంటికి కనిపించని వైరస్ పై కర్ఫ్యూ సమరం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆంక్షలు విధించింది. ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించడం విశేషం. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రభుత్వం సడలించిన టైంలో ప్రజలు వారు వారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.